టర్కీ గ్రీసులో సంభవించిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 39కి చేరింది. 800 మందికి పైగా గాయపడ్డారు. కుప్పకూలిన భవనాల కింద ఉండిపోయిన వారిని రక్షించేందుకు సహాయక కార్యక్రమాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. గత శుక్రవారం మధ్యాహ్నం భూకంప తాకిడికి టర్కీలోని 3వ అతిపెద్ద నగరమైన ఇజ్మీర్లో పలు భారీ భవనాలు కుప్పకూలాయి. వరుస భూ ప్రకంపనలు గ్రీకు ద్వీపమైన సామోస్లో చిన్నపాటి సునామీ ఏర్పడింది. ఇక ఇజ్మీర్లో శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం అన్వేషణ కొనసాగుతోంది. బంధువులు స్నేహితుల ఆచూకీ కోసం సన్నిహితులు భవనాల దగ్గరే నిరీక్షిస్తున్నారు. ఒక ఆసుపత్రి సిబ్బంది మొత్తం కూడా శిథిలాల్లో చిక్కుకుపోయారు. సహాయక సిబ్బంది నిన్న సాయంత్రం వరకు శిథిలాల నుంచి 100 మందిని రక్షించారు. 5000 మంది సిబ్బంది సహాయక కార్యక్రమాల్లో పాల్పంచుకుంటున్నారు.